షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టారు. మొదట్లో ఏమో జగనన్న బాణం అన్నారు, ఆ తర్వాత కేసీఆర్ వదిలిన బాణం అన్నారు, ఆ తర్వాత బీజేపీ వదిలిన బాణం అంటూ ఉన్నారు. ఆమెకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదన్నా చిన్నపాటి ఒత్తిడి కలగజేసిన, అరెస్టులు చేసిన కాల్స్ ఏమో పై నుంచి వస్తుంది బీజేపీ నుంచి. సో ఆమె బీజేపీ వదిలిన బాణమా? అసలు షర్మిల గారికి ఇక్కడ ఏం పని అండి? లిటరలీ ఏం పని అండి? అసలు ఆమె ఏం చేస్తుంది ఇక్కడ? ఎందుకు వచ్చింది? ఏం చేస్తుంది? కోడల్ని, ఆడబిడ్డను ఇది అది అని అనుకుంటే ఆ సిచ్యువేషన్లో తెలంగాణ ప్రజలు లేరు. యు ఆర్ అన్ అవుట్సైడర్, యు విల్ ఆల్వేస్ బీ అన్ అవుట్సైడర్. సరే నువ్వు ఇక్కడ పుట్టిండొచ్చు, పుట్టినవో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడ స్కూల్ బాయ్ వెళ్ళిండొచ్చు, ఇక్కడికి వెళ్ళిండొచ్చు, అక్కడికి వెళ్ళిండొచ్చు. సరే ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఏమి సరే టాటా బాయ్ బాయ్ అనుకుంటా ఎవరు విడిపోలేరు. కొట్లాడుకుంటా కొట్టుకుంటా పన్నుకుంటానే విడిపోయినాం. ఓకే, తన్నుకుంటూ విడిపోయినాం. ఆ ఎమోషన్స్ని మనము చేంజ్ చేసుకోలేమండి. తెలంగాణ ప్రజలు, ఐ మీన్ ఐ విష్ హర్ లక్, ఆమె ఏం చేయాలనుకుంటుందో నాకు తెలియదు, కానీ ఆమెకైతే ఇట్స్ నాట్ రైట్. అంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ పుట్టి పెరిగినా కానీ నా ఒరిజినలీ నేను ఇంకో జాగల నుంచి అయితే నా మనస్తత్వం ఒప్పుకోదు, అంటే తప్పండి ఇది అని నాది నాకే అనిపిస్తుండొచ్చు. కానీ ఆమె ఇక్కడ వచ్చి కొత్తగా చేసేది ఏమి లేదండి. షీజ్ అన్ ఎక్స్క్యూజ్, షీ హాస్ హర్ ఓన్ పార్టీ. అంటే ఓ రకంగా కొంతమంది సింపతి చెప్తున్నారు అన్నమాట, పాపం అన్న ఆమెను మోసం చేశారు, రాజకీయాలకు వాడుకున్నారు, ఇంకా అక్కడ ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చిందని అంటున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు? నాకు వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ ఇష్యూస్ నాకు తెలియదు అండి. కానీ ఒకటైతే ఇక్కడైతే ఆమె వచ్చి చేసేది ఏమీ లేదు. పదే పదే కేసీఆర్ ని విమర్శించడం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం కావచ్చు, నిరుద్యోగులకి ఆమె వచ్చేటప్పుడు ఆమె హార్డ్ వర్క్ అయితే చేస్తుంది. నేను హార్డ్ వర్క్ చేస్తలేదు లేకపోతే ఆమె పార్టీని చూసుకుంటలేదు అని అనడం లేదు. ఈ పొలిటికల్ స్పేస్ అనవసరము, ఈ పొలిటికల్ అరీనాలో ఆమెకు స్పేస్ లేదు అని అంటారు. సో అటువంటి పర్సన్ ఇక్కడ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసేది అంటారా? చేయదంటారు? చేయదండి. ఆమె ఏకంగా రాబోయే ఎన్నికల ముఖ్యమంత్రి నేనే అవుతాను అంటున్నారు. వెల్ ఐ కంగ్రాచులేట్ హర్ కాన్ఫిడెన్స్. యాజ్ అ ఉమెన్ ఐ కంగ్రాచులేట్ హర్ కాన్ఫిడెన్స్. ఓకే, దట్స్ ఫైన్. సో తెలంగాణకి సంబంధించి చూసుకుంటే నీళ్లు నిధులు నియామకాలు 2014 నుంచి ఈ 2023 ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఎంతమంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ తీరా నోటిఫికేషన్ ఇచ్చారు రానగానే పేపర్ లీకేజ్. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వారిని వచ్చి టెంపరీ చేయాలి. ఈయన ప్రతిసారి ఎన్నికలలో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను టెంపరీ పర్మినెంట్ చేస్తానని అంటూ ఉన్నాడు. మన సచివాలయం ఓపెనింగ్ అప్పుడు ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగులని టెంపరీ వాళ్ళు పర్మినెంట్ చేస్తానని చెప్పి సంతకం కూడా చేశారని అంటూ ఉన్నారు. బట్ ఇప్పుడు జూనియర్ పంచాయతీ కార్యదర్శి వచ్చి మమ్మల్ని ఇంకా పర్మినెంట్ చేయలేదని అంటూ ఉన్నారు. ప్రొఫెషన్ టైం కూడా అయిపోయిందని అంటూ ఉన్నారు. పాప అమ్మాయి బైరి సోనియా ఎవరో పర్సన్ సూసైడ్ కూడా చేసుకున్నారు. అసలు ఇక్కడ ఉద్యమకారులు అన్న వాళ్ళు ఆ రోజు తెలంగాణ కోసం కొట్టాడారు, చనిపోయారు, తెలంగాణ స్వీకరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఈరోజు వరకు కూడా అదే ఉద్యమ స్ఫూర్తి ఎందుకు చూపించలేకపోతూ ఉన్నారు? ఎక్కడ వెనక తగ్గారు వాళ్ళు? ఎందుకు ఉద్యోగాలని తెచ్చుకోలేకపోయినారు? వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు పర్మిట్ చేసుకోలేకపోయారు? లోపం ఎక్కడ? కేసీఆర్ అండ్ కో అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ వాసులనే మోసం చేసి ఉద్యమం పేరుతో ఇంకోల షోల్డర్ మీద బందుకు పెట్టి కాల్చి తెలంగాణ పెంచుకున్నామని ఉర్రూతలు ఊగుతుంది. కానీ ఆ నీళ్లు సరే కమిషన్లకే దారాదు బతం అయిపోయినాయి. మన దగ్గర కాళేశ్వరం అనే ఒక పెళ్ళ ఎలిఫెంట్ అంటే ఏనుగు ఒక కుదిబండ వచ్చింది. నిధులు అయితే ఆమ్ఫట్ అయిపోయినాయి. అంటే లిటరలీ సర్ప్లస్ టు డెఫిసిట్ అందరం చూస్తూనే ఉన్నాము. అండ్ నియామకాలు అయితే అవసరమే లేదు. అంటే వీళ్ళు నియామకాలు ఎవరు అవసరం ఉండే? ఫస్ట్ టర్ము ఇంకా సెకండ్ టర్మ్ కొంతవరకు పోలీస్ వాళ్ళది అవసరం ఉండే. సో అందుకోసం వాళ్ళకు ఉండలేని కొత్త బండ్లు గిండ్లు ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళది 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి, అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇది ఇప్పుడు 3rd నోటిఫికేషన్ నడుస్తుంది, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందో అయిందో అనుకుంటా. వచ్చేసింది గ్రూప్ 1. ఏంటి గ్రూప్ 1? మొన్నది ఫస్ట్ నోటిఫికేషన్ 9 ఇయర్స్ తర్వాత. 2011 గ్రూప్ 1 ఏదో అవకాశాలు జరిగితే 2017 అప్పటి నుంచి 17 వరకు ఉన్న సుప్రీంకోర్టులో స్టే పొలిగి 2017 ఉమ్మడి గ్రూప్ 1 నోటిఫికేషన్ మొన్న 2017 ఆంధ్రప్రదేశ్ ఫిల్ చేసింది అండ్ తెలంగాణ ఫిల్ చేసింది. దాంట్లో కూడా చాలా హెరాకిరీ అయింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ మొన్నది, మొన్న 2022. అది కూడా గ్రూప్ 1 అంటే ఏంది? యూపీఎస్సీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత స్టేట్లో, అంటే ఇట్ ఇస్
ఇమీడియట్లీ నంబర్ టూ దిస్ థింగ్ అది లీకులు ఇది అంటే వీళ్ళ చెయ్యి లేదు వీళ్ళ కాలు లేదు అంటే మళ్ళీ మొత్తము మనుషులు లేకపోతే అక్యూజ్డ్ అందరూ వీళ్ళ చుట్టే ఎందుకు పెరుగుతుండ్రు. సిట్ మీరు నియమించిండ్రు, మీరు నియమించిన సిట్లు ఎంత చక్కదనాల ఇన్వెస్టిగేషన్ చేస్తాయో మనం లాస్ట్ 8 ఇయర్స్లో చూసినాము. మియాపూర్ ల్యాండ్ స్కామ్ అయినా, అదేంది ఎమ్మెల్యే పోచింగ్ కేసు అన్నారు అదైనా, దానికన్నా ముందు ఇంకో నయీమ్ టాలీవుడ్ డ్రగ్స్ కేసు అయినా, నయీమ్ మర్డర్ కేసు అయినా, సో దెర్ హ్యాస్ నాట్ బీన్ ఎనీ క్లోజర్ ఆన్ ఎనీ ఆఫ్ ద సిట్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మీరు అంత నిక్కచ్చు గల హత్యవంతులే అయితే మీరు సిబిఐని ఇన్వైట్ చేయండి. అంటే సరే మీరు సిబిఐ రాకుండా జియో ఇచ్చిండ్రు, బట్ యూ కెన్ ఆల్వేస్ ఇన్వైట్ అన్ ఎక్స్పర్ట్ ఏజెన్సీ టు కమ్ అండ్ లుక్ ఇన్ టు దిస్. మళ్ళీ మీరే అంటే చిన్న చేపలను ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ కాని వాళ్ళను అందరినీ ఎత్తుకున్నాడు సరే, కానీ మీరు పెద్ద పెద్ద వాళ్లకు మీరు అట్లీస్ట్ సెక్షన్ 90 కింద నోటీసులు ఎందుకు సర్వ్ చేయలేదు? అంటే మొన్న నాకు ఎందుకు అంటే ఇది ఎందుకు అడుగుతున్నానండి, మొన్న బండి సంజయ్ గారిని అది ఏదో అందరికీ ఒకటేసారి వచ్చిన వాట్సాప్ మెసేజ్ వచ్చిన దానికి మొత్తం గొరగొర లాక్కపోయినరు. కేటీఆర్ పిఏ వాళ్ళ ఊరు నుంచే అన్ని అబవ్ 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక అక్యూజ్డ్ కూడా అక్కడ నుంచే, ప్లస్ కేటీఆర్కి సిట్ నుంచి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎట్లెళ్తుందో, అంటే పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు పొలిటికల్ లీడర్షిప్కి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈ గవర్నమెంట్కే పరిమితం అండి. ఐ హోప్ దట్ ఈస్ ద కేస్. కేటీఆర్కి ఎట్లా తెలుస్తుందో నాకు తెలియదు. క్రైమ్లో ఒక వెబ్ ఆఫ్ సస్పిషన్ మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు పోగానే నాకు ఇగో ఇట్లా వీడే దొంగ అని నేను చెప్పలేను. వెబ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో వెబ్ ఆఫ్ సస్పిషన్ ఎక్కడికి? పలానా పిఏ, పలానా పిఏ ఊరు, పలానా పిఏ ఊర్లో ఇంతమంది అబవ్ 100, అత్యంత డిఫికల్ట్ పేపర్లో అబవ్ 100 వచ్చింది. ఎక్స్పర్ట్సే అసలు ఇది పాసిబుల్ కాదంటున్నారు. 75 వస్తే చాలా ఎక్కువ అని అంటున్నారు. మళ్ళీ పిఏ అన్నప్పుడు పిఏ హయ్యర్ అప్ ఏంటి? హీజ్ అ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్. ఒక సెక్షన్ 90 నోటీస్ అప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు వచ్చి ఏదన్నా రాసిపోండి సార్, నాకేం తెలియదు అని కూడా రాసిపోండి సార్. వై నాట్? ఎందుకు ఇవ్వలేదు? అస్సలు లేదు. అండ్ కంప్లీట్లీ ద ఫ్యామిలీస్ ఇన్వాల్వ్. మళ్ళీ ఇప్పటి వరకు కేసీఆర్ అసలు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద అస్సలు మాట్లాడాడు. దాని తర్వాత అన్నారు కదా టీఎస్పీఎస్సీ అంటే ఒక స్వతంత్ర సంస్థ, దానికి మాకు ఏం సంబంధం చెప్పేసాను. టీఎస్పీఎస్సీ స్వతంత్ర సంస్థ అయితే మళ్ళీ మీ పిఏ అక్కడ ఏం చేస్తుండ్రు, వీళ్ళు ఏం చేస్తుండ్రు? టీఎస్పీఎస్సీ స్వతంత్ర సంస్థ అయినా కానీ కాన్స్టిట్యూషనలీ టీఎస్పీఎస్సీ నియామకాలు చేసేది వీళ్ళు. ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇజ్జగలు ఇన్ని ఇచ్చామని చెప్పేది కూడా క్రెడిట్ కూడా తీసుకునేది వాళ్ళే కదా గవర్నమెంట్. అవునంటే నిజంగా నంబర్ క్రంచులు చేయాలంటే నువ్వు ఎగ్జాక్ట్లీ నాకు డేటా ఉండాలి. నువ్వు ఇప్పుడు కాళేశ్వరం ప్రతి వారంకి 10,000 ఎకరాలు ఎక్కువ చేస్తున్నట్టు నువ్వు నియామకాలు కూడా ప్రతి వారము యూఆర్ ఇన్ఫ్లేటింగ్ ద నంబర్స్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఐ డూ సర్వీస్ లా యాజ్ వెల్. ఇన్ని కేసులు, ఇన్ని నోటిఫికేషన్లు హైకోర్టుల పెండింగ్ ఉన్నప్పుడు అసలు భర్తీలు ఎక్కడైతున్నాయి? అండ్ సిల్లీ రీజన్స్ మీద పెండింగ్ ఉంటున్నాయి. అంటే లైక్ కొన్ని ఇష్యూస్ ఎట్లుంటాయి అంటే అరే వీళ్ళకి ఇంత తెలియదా అన్నట్టు ఉంటాయి.